பிளாஸ்மோடியம், பிளாஸ்மோடியம் வைவேக்ஸ், பிளாஸ்மோடியம் ஃபால்சிஃபேரம், பிளாஸ்மோடியம் மலேரியா, பிளாஸ்மோடியம் வவெல். మానవునిలో మలేరియా కలిగించే పరాన్న జీవులలో ముఖ్య జాతులుగా చెప్పుకోవచ్చును. 1880లో లావెరెన్ అనే ఫ్రాన్స్ దేశస్థపు మిలిటరీ డాక్టరు ఒక మలేరియా రోగి రక్తములో ప్రప్రథమంగా ప్లాస్మోడియంను గమనించాడు. 1885లో ఇటలీ దేశానికి చెందిన గాల్గి అనే శాస్త్రజ్ఞుడు మలేరియా వ్యాధితో బాధపడుతున్న రోగి యొక్క ఎర్ర రక్త కణాలలో ప్లాస్మోడియం ఉండడాన్ని నిర్ధారించారు. 1897 ఆగస్ట్ 20వ తేదీన సికింద్రాబాదులో ఆర్మీ డాక్టర్గా పనిచేస్తున్న రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలస్ అన్నాశయము కుడ్యము మీద ప్లాస్మోడియం ఊసిష్టులను కనుగొన్నారు. దీని నిర్మాణము మానవుడికి సంక్రమించే ప్లాస్మోడియం దశను స్పోరోజాయిట్ అని అంటారు. స్పోరోజాయిట్ కదురు ఆకారంలో ఉంటుంది. కణదేహము మధ్యలో ఉబ్బెత్తుగాను కొన భాగాలు మొనతేలి ఉంటాయి. ఇది 15 మైక్రాన్ల పొడవు, 1 మైక్రాను వెడల్పుతో ఉంటుంది. దీని దేహము సాగే స్వభావంతో కూడి ఉండే దృఢమైన రక్షక త్వచముతో ఆవరించబడి ఉంటుంది. ఇలాంటి రక్షక త్వచం దాని రిగ్లింగ్ గమనంలో అంటే మెలుకులు తిరుగుతూ కదులుట లో ఉపయోగపడుతుంది. దేహ పూర్వభాగంలో అగ్రకప్పు అనే నిర్మాణం ఉంటుంది. అగ్రకప్పులోకి ఒక జత శ్రావక అంగాలు తెరుచుకొని ఉంటాయి. కాలేయ కణాల ప్లాస్మా లెమ్మ దొలుసుకొని వాటిలోకి చేరటానికి వీలుగా శ్రావక అంగాలు విచ్ఛిన్న పదార్థాలను స్రవిస్తాయని భావిస్తున్నారు. దేహం మధ్యలో కేంద్రకాంశముతో కూడి ఉండే కేంద్రకము ఉంటుంది. నాలికా రూపంలో ఉండే మైటోకాండ్రియల్ ఉంటుంది. జీవి యొక్క జీవిత చక్రంలో అలైంగిక మరియు లైంగిక దశలు ఉంటాయి. ఇవి రెండు వేరువేరు అతిధేయులలో జరుగుతాయి. అవి మానవుడు మరియు దోమ. లైంగిక దశ ఆడ ఎనాఫిలస్ దోమలో పూర్తి అవుతుంది. కాబట్టి ఆడ ఎనాఫిలస్ దోమను నిర్దిష్ట అతిధేయిగా పరిగణిస్తారు. అలైంగిక దశ మానవునిలో పూర్తవుతుంది. కాబట్టి మానవుని మాధ్యమిక అతిధేయిగా పరిగణిస్తారు. వీటి క్లినికల్ ప్రాముఖ్యత గనక ఒకసారి పరిశీలించినట్లయితే, ప్లాస్మోడియం వైవాక్స్ బెనైట్ టెర్షియన్ మలేరియా జ్వరాన్ని కలిగిస్తుంది. బెనైట్ అంటే తక్కువ ప్రమాదకరమైనది. మలేరియా రోగ లక్షణాలు ఫెబ్రల్ పెరాక్సిసం, తెరలుగా జ్వరము రావటం, రక్తహీనత, స్పినోమెగాలి, ప్లేహం వాయటం. ఫెబ్రల్ పెరాక్సిసం ప్లాస్మోడియం జాతిని బట్టి ఇది ప్రతి 3వ రోజు లేదా ప్రతి 4వ రోజు పునరావృతం అవుతుంది. దీనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ శీతల దశ, 2వది ఉష్ణదశ, 3వది స్వేదన దశ. శీతల దశ పరిశీలించినట్లయితే ఈ దశలో విపరీతమైన చలి, తలనొప్పి, తల తిప్పడం వంటి శీతల దశ లక్షణాలు గమనించవచ్చును. 2వ దశ అయిన ఉష్ణదశ, ఈ దశలో దేహము యొక్క ఉష్ణోగ్రత 106 ఫారెన్హీట్ డిగ్రీస్ వరకు పెరుగుతుంది. తలనొప్పి అధికంగా ఉంటుంది. 3వ దశ అయిన స్వేదన దశ, మొదట రోగి నుదుటిపై చెమట ఏర్పడుతుంది. క్రమేపీ అది దేహమంతా వ్యాపిస్తుంది. 1 నుంచి 6 గంటల పాటు ఈ చెమట దశ ఉంటుంది. విపరీతంగా చెమట పట్టడం వల్ల దేహము చల్లగా అవుతుంది. దేహం సాధారణ స్థితి పొందుతుంది. కానీ రోగి నీరసపడతాడు. రక్తహీనత 2వ దశ, ఎర్ర రక్త కణాలు అధిక సంఖ్యలో ధ్వంసము అవడం వల్ల మైక్రోసెటైక్ లేదా నార్మోసెటైక్ హైపోక్రోమిక్ రకానికి చెందిన రక్తహీనత ఏర్పడుతుంది. 3, స్పినోమెగాలి, వ్యాధిగ్రస్తుని దేహంలో ప్లేహం పెద్దదవుతుంది.
వ్యాధి నిర్ధారణ పద్ధతులు. రక్తం ఫిలుమును సూక్ష్మదర్శనంలో పరిశీలిస్తే ప్లాస్మోడియం దశలు కనిపిస్తాయి. ఇమ్యునోఫ్లోరసెంట్ పరీక్షలో ఉపయోగించే ఫ్లోరసెంట్ వర్ణ పదార్థం సీరములోని గామా గ్లోబ్యులిన్తో చర్య జరుపుతుంది. గామా గ్లోబ్యులిన్లో మలేరియా ప్రతిదేహం ఉన్నచో అది మలేరియా పరాన్నజీవికి అతుక్కుంటుంది. ఫ్లోరసెంట్ సూక్ష్మదర్శనంలో పరిశీలిస్తే ప్రతిదేహాలు రేణువుల రూపంలో కనిపిస్తాయి. ఈ వ్యాధి నియంత్రణ దోమలను చంపడానికి ఇళ్లల్లో డీడీటీ, బీహెచ్సి, ఇతర కీటకనాశనకారులను స్ప్రే చేయటం, దోమకాటుకు నివారణకు రక్షణగా దోమతెరలు మరియు రిపెల్లెంట్స్ వాడటం మొదలైనవి చేపట్టాలి. దోమల గుడ్లు పెట్టే ప్రాంతాలైన నీటి కుంటలు, మడుగులు, మురుగు కుంటలలో కిరోసిన్ పైరిత్రం చమురును చల్లితే నీటిపై ఉన్న ఈ నూనె పొర డింబకాల శ్వాసక్రియకు అంతరాయం కలిగిస్తుంది, ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. డింబకాలను చంపడానికి కీటకనాశనులను దోమలు గుడ్లు పెట్టే చోట చల్లవలెను. గాంబూజియా వంటి చేపలను వాడినట్లయితే లార్వాలను తిని ఇవి జీవ నియంత్రణను చేపట్టడం జరుగుతుంది.